ఎదురవుతూ ఉంటుంది. అలాంటి అవమానం జరిగినప్పుడు కొందరు గుండెను రాయి చేసుకుని ఆలోచించుకుంటూ ముందుకు కొనసాగిపోతూ ఉంటారు. కొందరైతే వారికి జరిగిన అవమానాన్ని బట్టి ప్రాణాన్ని సహితం తీసుకుంటారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో మనకి సమాజంలో కూడా కనబడుతున్నాయి. ఇకపోతే ఎందుకు మనం ఈ విషయాన్ని ప్రధానంగా ఆలోచిస్తున్నామంటే, వాక్యాన్ని తెలుసుకున్న మనం, క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనకు కూడా కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో కొంత అవమానం అనేది మనకు కూడా తప్పదు. అవునా కదండి? అవును. మరి అవమానం జరిగినప్పుడు మన పరిస్థితి ఏంటి? అవమానాన్ని మనం సహించాలంటారా, అనుభవించాలంటారా, లేకపోతే అవమానం కలిగినప్పుడు బాధతో మరి కృంగిపోయి ఇబ్బంది పడాలంటారా? ఏం చేయాలి? ఎలాగా ఈ అవమానాన్ని అధిగమించాలి? ఎందుకంటే ఒక మంచి సామెత కూడా ఉందండి, మొగుడు కొట్టినందుకు ఏడవలేదటండి. తోటికోళ్ళు ఏం చేసిందంట, ఆవిడ నవ్విందంట. అంటే తన భర్త తను కొట్టచ్చు, తిట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఆ సందర్భం చూడకూడని వారు, వినకూడని వారు వింటేనే చాలా అవమానంగా ఫీల్ అవుతారు. కనుక అవమానం సహిస్తే ఏంటి, అవమానాన్ని అనుభవిస్తే ఏంటి? నేను ఎందుకు ఇది చెప్పాలనుకున్నానంటే, మరి నిన్న మైకేల్ గారు మాట్లాడుతూ కూడా ఆయన గురించి చెడ్డగా మరి మాట్లాడుకున్నప్పుడు, ఆయన ప్రారంభంలో ఈ వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కొత్త విషయం మనకు తెలిసిందనుకోండి, ముందేం చేయాలనుకుంటాం? ఎవరికైనా దానికి చెప్పాలి అనుకుంటాం. అలా చెప్పాలనుకుంటున్నప్పుడు అవతల వ్యక్తి ఏం చేయాలి? వినాలి. వినకపోతే మీరు చెప్తున్న దాన్ని, లేకపోతే నేను చెప్తున్న దాన్ని మీరు వినటం లేదనుకోండి, అది బాధగా ఉంటుందా లేదా? ఇప్పుడు వినకపోగా అతని మీద చెడ్డ అభిప్రాయం కలిగేటట్టుగా చేస్తే బాగుంటుందంటారా? నిజంగా చాలా ఫీల్ అవుతాడు, చాలా బాధపడతాడు. ఆయనే కాదు, ఎవరైనా అలాగే బాధపడతాం. కానీ ఆ అవమానాన్ని తట్టుకుంటే, అవమానాన్ని భరిస్తే దాని వెనకాల ఉండే ప్రతిఫలం గురు గనుక మనిషికి అర్థమైతేనండి, ఎవరికి అవమానం జరిగినా వాళ్ళు అంత బాధపడవలసిన అవసరం లేదు. ఒక వ్యక్తి జీవితాన్ని ఆలోచిద్దాం కాసేపు. ఆదికాండం 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందామండి. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగీలు కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరేం పేరు? యాకోబు గారు. ఆయన పేరుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఆయనకి ముసలి వయసులో కడసారిగా ఒక కొడుకు పుట్టాడు. ఆ వృద్ధాప్యంలో పుట్టిన కొడుకే ఎవరు? యోసేపు గారు. ఈ యోసేపు కంటే ముందు పుట్టిన అన్నలు ఉన్నారా లేదా? ఎంతమంది? ఎంతమంది? 10 మంది.
ఈయన 11వాడు. 12వాడు కూడా ఉన్నాడు, నడలేదా అన్నాడు. అంటే 10 మంది తరువాత పుట్టాడు అన్నమాట. ఎవరు? యోసేపు. ఎవరికి పుట్టాడు యోసేపు? ఎవరంటే ఇష్టం? రాహేల్ అంటేనే ఇష్టం. ఎవరికి? యాకోబు గారికి. అవునా కదా, మోసం చేసి మామ పెళ్లి చేసేసాడు. ఎవరిని? లేయని. లేయకేమో కళ్ళు సరిగ్గా కనపడవట. ఏంటి ఆ కనపడని దాన్ని ఏం చేశాడు? రేచీకట అనమాట. సాయంకాలం పొద్దుగూకితే ఏం కనపడదు. ఎవరికి? లేయకి. అప్పుడు ఏం చేశాడంటే ఆ లేయని ఇచ్చి రాత్రిపూట పెళ్లి చేశాడు అనమాట. పెళ్లి చేసేస్తే ఆవిడకి ఎంతమంది పుట్టేశారు? 10 మంది పుట్టేశారు. ఎవరికి? లేయకి. 10 మంది ఆవిడకి పుట్టేశారు, కానీ మరి 7 సంవత్సరాలు చాకరీ చేశాడు. ఎవరికి? రాహేలు కోసం. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవటం కోసం మళ్ళీ 7 సంవత్సరాలు పనిచేసిరండి. పనిచేస్తే ఆవిడకి ఎవరు లేరు? సంతానం లేరు, పిల్లలు లేరు. ఆవిడంటే ప్రేమ. ఆవిడ గర్భం మాత్రం పండటం లేదు. అలా ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూస్తే ఈయన ముసలివాడైపోయేటప్పటికి ఆవిడ గర్భం తెరవబడింది. అప్పుడు ఏం చేశాడు? ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఏమని పేరు పెట్టాడు? యోసేపు అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఈ 10 మంది కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనమాట. ఎవరిని? యోసేపుని ప్రేమించి మంచి మంచి బట్టలు కొంటున్నాడు, మంచి మంచి అన్నీ కూడా. ఆ 10 మందిని అయితేనేమో గొర్రెలు కాయటానికి పంపించేస్తున్నాడు అడవికి. ఈ ఈ యోసేపుని మాత్రం ఏం చేయట్లేదు, ఎక్కడికే పంపడం, దగ్గరే పెట్టుకుంటాడు. ఎప్పుడైనా అన్నల క్షేమ సమాచారం కనుక్కోవడానికి వీళ్ళు ఎక్కడైతే మందన కాస్తున్నాడో అక్కడికి పంపిస్తాడనమాట. అరే వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదా, ఒక వారం అయిపోయింది కదా, నెల అయిపోయింది కదా, ఇదిగో ఈ జొన్నలు గడ్డలు పెట్టుకెళ్ళు, రొట్టెలు పెట్టుకెళ్ళు, వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు ఇచ్చి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి వేషాలు వేస్తున్నారు అన్ని నువ్వు నాకు మళ్ళీ చెప్పాలి. రిపోర్టర్ అనమాట. ఎవరికి? తండ్రికి. ఇప్పుడు ఈ రకమైన స్థానం ఇచ్చి ఇలాగ ఆయన్ని ప్రేమిస్తుంటే బాధ కలిగిపోతుంది అనమాట. ఎవరికి? అన్నలకి. అన్నలకి బాధ కలుగుతుంది. బాధ కలిగి అతని మీద ఏం చేశారంట, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి. ఈ పగ ఏం చేస్తుంది? ఏమండి, మన విరోధి ఎవడైనా ఉన్నాడు అనుకో, మనం ఒక 10 మందిలో కూర్చున్నామా లేదా, ఏదో గొప్పగా మాట్లాడుకుంటున్నాం, మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన విరోధి అక్కడ ఉన్నప్పుడు, మన గొప్ప గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మన గొప్ప గురించి ఎదుటివాడు చెప్తున్నప్పుడు మన గాలి తీసే ప్రయత్నం చేస్తాడు. ఏడిచాడు ఇప్పుడు దాకా డబ్బా వేసాడా నీకు అంటాడు. చూసారా విరోధులు ఏం చేస్తారో తెలుసా? మన ఘనతను వారవలేరు. ఘనతను వారవలేని వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు సహజంగా ఆలోచించండి. నేను ఇప్పుడు కూడా వాక్యంతో సహజ సిద్ధమైన ఉదాహరణలు మీకు చెప్తా ఉంటాను. మనం గొప్పగా మాట్లాడుతూ ఉంటాం మన గురించి, మన గురించి ఎదుటివాడు గొప్పగా చెప్తా ఉంటాడు. మన విరోధి ఏం చేస్తాడు? చెప్పాడా నీకు మొత్తం? చెప్పాడా స్టోరీ? అదంతా ఏంటనుకుంటున్నావు? మొత్తం సొల్లే అంటాడు అంతే. అంటే అవతల వ్యక్తి దగ్గర మనల్ని ఏం చేశాడు? అవమానం చేస్తున్నాడు. అంటే మన శత్రువు, మన ప్రత్యర్థి, మన పగవాడు మనల్ని ఏం చేయాలనుకుంటాడు? అవమానపరచాలనుకుంటాడు. ఇప్పుడు పగబట్టారంటే దేనికి పగబట్టారు? ఏమన్నా అన్నారా ఈ 10 మందికి ఇంటికి ఏమన్నా గొడవలు ఉన్నాయా? ఈ గొర్రెలు నాయరా, గొర్రెలు నీవురా అని ఏమన్నా అంటున్నాడా? అలాగేం లేదు. తండ్రి ప్రేమిస్తున్నాడు. తండ్రికి ఇష్టమైన భార్యకు పుట్టిన కొడుకు. ఆ భార్య మీద ఉన్న ప్రేమను బట్టి ఈ కొడుకును కూడా ఏం చేస్తున్నాడు? ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ ఎక్కువగా ప్రేమించటం అవునా కదా,
మనం కూడా ఎవరినైనా ప్రేమిస్తున్నాం అనుకోండి, అది పక్క నుండి చూసారు అనుకోండి, అక్కడ ఒక పళ్ళు వేయడానికి చూస్తూ ఉంటాడు అన్నమాట. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిన వీళ్ళిద్దరు వెళ్తున్నారు, ఏం మాట్లాడుకున్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కన్ను పెడతాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఒక పళ్ళు వేసేస్తారు ఎగ్గు పళ్ళ. అన్న ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమంటే ఇలాంటి వాళ్ళు బయట ఉన్నారు అనుకున్నాం, కానీ ఇలాంటి వాళ్ళు లోపల కూడా ఉన్నారండి. చూసారా, క్రైస్తవ్యంలో కూడా సంఘంలో కూడా చాడీలు, ఒకరి మీద ఒకరు పడకపోవటం, ఒకరి మీద ఒకరు విరోధంగా ఉండడం, చూసారా? అసలు మారిన బ్రతుకులు మనుషుల్లో కనపడడం లేదు. ఏదన్నా చూసామనుకోండి అక్కడ చూడాలి, అక్కడతో ఆ సందర్భాన్ని ఏం చేయాలి, విడిచిపెట్టేయాలి. రాజుగారికి ఇద్దరు భార్యలట, ఇది ఎవరికి తెలిసింది, ఒక డప్పు కుట్టేవాడికి తెలిసింది. తెలిస్తే అప్పుడు తెలిసిపోయిన తర్వాత రాజుగారు చెప్పారంట, రే ఈ సంగతి నువ్వు ఎవరికే చెప్పకూడదు. ఊరుకుంటాడా? అసలు ఒక విషయం తెలిసింది అంటే గనక దాన్ని ఊరంతా అంటించేదాకా నిద్రపోడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, బుద్ధిమంతుడు సంగతిని ఏం చేస్తాడు, దాచిపెడతాడట. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు, సంగతిని దాచిపెడతాడు. ఎందుకు, ఒకవేళ నేను చెడ్డోడు అనుకోండి, నా చెడ్డ లక్షణం వేరే వాడికి తెలియపరచటం వల్ల అనేకులు బలపడరు, ఏమైపోతారు, బలహీన పడిపోతారు. అంటే అనేకులను బలహీనం చేసే కంటే నా చెడ్డని, నాలో మీకు కనబడిన చెడ్డని మీరేం చేయాలి, మీరేం చేయాలి, దాచేసుకోవాలంటే. ఎందుకు, నా నేను చెడ్డోణ్ణి అని తెలియటం వల్ల మారే కంటే ఏమైపోతాడు, మారకుండా పోతాడు. మరి ఏం చేయాలి, బుద్ధి చెప్పాలి ఆడికి. ఎలాగా, పోస్టర్లు వేసి పాంప్లెట్లు వేసి బుద్ధి చెప్పటం కాదు, ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి, చక్కగా దగ్గర కూర్చోబెట్టుకుని, సహోదరుడా నువ్వు ఇలా మాట్లాడతావు, నువ్వు ఇలా ప్రవర్తిస్తావు, నీ ప్రవర్తన ఇలా అనేకులకి ఎలా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, దయచేసి నువ్వు దీన్ని ఏం చేయాలి, మార్చుకోవాలి. ఇలా చెప్తారండి, ఇలా చెబితే మారుండేవాళ్ళు. ఒక సమరస్త్రీ ఉంది, ఆ సమరస్త్రీ గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేయటం లేదు. నీకు అర్థమైందా, ఆమెకు ఐదుగురు భర్తలు ఉన్నారు, ఎవడు ఏ టైంకి వచ్చి వెళ్ళిపోతారు ఈయనకి తెలుసుకున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, అసలు ఎవడొస్తున్నాడో కూడా వీళ్ళకి తెలియదు. కానీ ఎవడొస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఏ టైంకి వస్తున్నాడు, అసలు వాళ్ళు ఎంతమంది, ఎవరికి తెలుసు ఈ విషయాలన్నీ. రేపు పేతురు అదిగో మధ్య మధ్యాహ్నం బావి దగ్గరకు వస్తాను చూసా, దాని సంగతి తెలుసా నీకు అని అడిగాడా ఎప్పుడైనా యేసు ప్రభు, అడిగాడా, అడగలేదు. చాలాసార్లు చూశాడు, చాలాసార్లు చూశాడు, మారుతుందా మారుతుందా మారుతుందా, చేద్దాం చూద్దాం ఒకసారి ఓ బాణం వేద్దాం, వెళ్ళాడు. కరెక్ట్గా వచ్చింది ఆ టైంకి, అమ్మా నీళ్ళు ఇవ్వకూడదా, కాస్త దాహంగా ఉంది, చాలా వెరైటీగా మాట్లాడుతున్నాడు చూడండి. ఒక బలహీనురాలైన స్త్రీతోటి తను తప్పుడు నడక నడుస్తున్నప్పుడు తన తప్పు మార్గాన్ని సరిదిద్దే విధానం ఎలా ఉందో చూడండి, డైరెక్ట్గా పాయింట్కు రాలేదు. నువ్వు ఎవళ్ళు ఆయన పాపం సినిమా థియేటర్కి వెళ్ళాడు, సినిమా ఊర్దిలినప్పుడు ఆడు కూడా నడిచి వెళ్తున్నాడో తెలియదు మనకు సందర్భం. మనకు తెలిసింది ఏంటంటే ఏంటి, ఆ సినిమాకి వెళ్ళాడు అనుకుంటాం అంతే, అంతేనా, సినిమాకి వెళ్ళాడా, సినిమా వదిలిన జనంతో పాటు ఈయుడు కూడా ఆ సమయంలో బయటకు వస్తున్నాడా, మనకు తెలియదు అదేమి, మనం అనుకుంటాం అంతే. ఏమని సరైన సినిమాకి వెళ్ళిపోయేటండి, ఇంకేది లోపల ఆగదు. మీకు తెలుసా ఇది ఎవరి లక్షణం అనుకుంటున్నారు, అడిగాడు వచ్చాడు సుప్రంగా. వాళ్ళిద్దరూ మంచి అన్యోన్యమైన దంపతుల్లా ఉన్నారు, దేవుడితో చక్కగా సహవాసం చేస్తున్నారు. అలాంటి సమయంలో వచ్చి ఇది నిజమా అన్నాడు. మీ దగ్గరికి ఎవడైనా వచ్చి ఈ సంగతి మీకు తెలుసా అని అడిగాడాను, కానీ ఈ డైలాగ్ వేసిన ప్రతి వాడు కూడా ఎవడో తెలుసా, సైతాన్ అడిగాడు అనమాట.
మీరు పట్టుకోవాలి ఇలాగాల్ని, మీరు అలా పట్టుకోరు. అప్పుడు ఇక్కడ సైతాను కదా, ఇప్పుడు వచ్చిన వాడు సైతాను, ఇనేవాళ్ళు కూడా సైతం. అసలు అలా వద్దండి. ఆవిడ గురించి తెలుసుకున్నాడు, చూశాడు, పసిగట్టాడు, మొత్తం బయోడేటా అంతా వచ్చేసింది. ఎవరి దగ్గరికి? యేసు దగ్గరికి. అమ్మా నాకు నీళ్లు కావాలమ్మా. ఆవిడ ఏం ఫిలాసఫీ మాట్లాడుతుందో తెలుసా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పీనల్ కోడ్ మాట్లాడుతుంది, చట్టం మాట్లాడుతుంది. యూదుడు అయిన నువ్వు, సమర స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో నువ్వు అడుగుతున్నావు? ఇది ధర్మ విరుద్ధం కదా. అసలు ఎవరైనా చూశారంటే నా పరువు ఏమైపోతా అంటుంది. అసలే పరువు తక్కువది, పరువు తక్కువది అయ్యుండి ఏమంటుంది, అయ్యో నాతో ఎవరో మాట్లాడరు కదా, నేను ఎవరు మెట్ట మధ్యాహ్నం నీళ్లు చేదుకోవడానికి ఎవరన్నా వస్తారా? రారు. ఉదయాన్నే నీళ్లు చేదుకుంటారు. మధ్యాహ్నం నీళ్ళకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఊరంతా వెలివేసింది ఆమెను. మేము తిరుగుతున్న టైంలో నువ్వు తిరగనే తిరగకూడదు. ఇప్పుడు ఎవరూ లేని సమయంలో వచ్చింది ఆమె. ఆమెతో ఎవరో మాట్లాడరు, ఆమె ఇంటికి ఎవరో రారు. ఇప్పుడు ఒక మహానుభావుడు వచ్చి అమ్మా అని మాట్లాడుతున్నాడంటే నిజంగా ఆమె ఏమైపోలేదు తెలుసా? ఎవరో మాట్లాడను నాతో టీను మాట్లాడుతున్నాడంటే అయ్యా నీళ్ళు ఇస్తానయ్యా అని అడగటం లేదు, పోనీలే ఇస్తాను. అసలు చేదుకోనడానికి నీ దగ్గర ఏముంది? ఎంత అంటుగా మాట్లాడుతుందో చూసారా? అంటే చేదుకోవడానికి ఆమె తెచ్చింది కూడా ఈయనకు. అసలు ఆమె దగ్గర ఈ నీళ్లు దాక్కూడదు. అసలు పాపాత్మురాలు కదా, పవిత్రుడు కదా. అలా మాట్లాడుతున్నప్పుడు ఓర్చుకున్నాడు, ఓపిక చేసుకున్నాడు. మళ్ళీ ఏమంటుందో తెలుసా? మా పితరుడైన అబ్రహాము యాకోబు కంటే నువ్వు అయితే మా అదే నన్ను అందనుకోండి. ఏమంటుంది తెలుసా? అసలు నా ప్రతాపం నీకు తెలుస్తుంది అంటే బావి తవ్వించిన వాడే గొప్పవాడైతే అసలు ఆ తవ్విన్న దాని కింద నీళ్లు పెట్టిన వాడే కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలుగలేదు. బావి తవ్వినోడు గురించి నాలుగు మెట్ట బెడ్ మట్టి బెడ్లు తీసి బయట వేసినోడు గురించి మాట్లాడుతుంది. ఓపిక మనకుంటుంది అంత ఓపిక, మనం అర్థం ఎలా మాట్లాడతావా? అంటింపులు 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 అంటే ఆయన పాడు చేసేస్తాం, మనం పాడైపడతాం అంటే. అడిగాడు అడిగాడు, అమ్మాయి ఇంతకీ నీకు సంగతి లేదు, నేనిచ్చు నీళ్లు తాగేవనుకో నువ్వు. అసలు జీవితంలో నీళ్లు చేదుకునే పనే నీకు లేదు అన్నాడు. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదన్నాడు. అయ్య బాబు ఏండి, మీరెవరో నాకు తెలియదు కానండి, రెండు చేతులు దండం పెడుతున్నానండి. రోజు మెట్ట మధ్యాహ్నం నీళ్లు చేదుకోవడానికి ఎంత దూరం నేను రాలేకపోతున్నానండి. ఆ నీళ్లు ఏమో నాకు ఇచ్చేయండి, నేను ఇక్కడ దాకా రావాల్సిన అవసరం నాకు. పాయింట్కి వచ్చాడు. ఇప్పుడు వచ్చాడా? చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఆ విషయం ఏంటంటే నీకు నీళ్ళు ఇస్తాను, నువ్వు మళ్ళీ చేదుకోవలసిన అవసరం లేకుండా నీళ్లు నీకు ఇస్తాను. కండిషన్ ఏంటో తెలుసా? నువ్వు ముందే మీ ఆయన తీసుకురా అన్నాడు. చూసారా మార్పు అండి ఎలా వస్తుంది? సమాజం అంతా ఒక పక్క వెలివేసి ఊరు అవతల గంటిసారి విని వెళ్ళి ముందు నీ భర్తను తీసుకురా అనగానే ఇప్పుడు చెప్తుంది ఏమన్నా తెలుసా? నాకు పెనిమిటి లేదు అబ్బా. అదే మాట నీ దగ్గర అంటే నువ్వేమంటావు చెప్పు? దుర్మార్గురాల, దుష్టురాల. అసలు మాట ఎలా వచ్చింది నీ నోట అంట? అసలు నీకు మొగుడు లేడా? ఐదుగురు లేరు అనవా నువ్వు? అంటావా అనవా? అంటాం, ఎన్నైనా అంటాం, దొరికెత్తే దొంగ. కానీ ఏమన్నాడు తెలుసా? నువ్వు చెప్పిన మాట సరే, కానీ నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇంట్లో పెట్టి నీళ్ళు వచ్చింది. చూసారు ఎంత టాలెంటెడ్గా మాట్లాడారు. ఎవరు నొప్పి కలిగిందా అక్కడ? ఎక్కడైనా బిందొప్పుకుని వెళ్ళిపోయిందా? చేదుద్రేసి వెళ్ళిపోయిందా? నువ్వు మాట్లాడితే నేను మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసా? అంత బాధ కలిగిస్తాయి మన మాటలు. బిందు వదలలేదు, చేద వదలలేదు. వింటుంది, అయ్యే బాబాయ్ నా బయోడేటా అంత మొత్తం మారిపోయిందా లేదా, మార్చేసిందా లేదా,
ఈరోజు మనం ఎవరినైనా మార్చగలుగుతున్నావా, పాడు చేయగలుగుతున్నావా చెప్పు. ఇంకొక నాలుగు మాటలు ఆమెనంటే ఏం చేసిందో తెలుసా? ఎవడన్నా తాగుతున్నాడు అనుకోండి, నువ్వు తాగుతున్నావు నువ్వు తాగుతున్నావు అంటే ఎలా కుదురుతుంది చెప్పు. కొంతమంది పాస్టర్ గారికి భయపడి ఆడు పగు తాగుతూ ఉంటాడు. గుమ్మడి పాస్టర్ గారు కనపడ్డాడని అంటే ఏం చేస్తాడు? గౌరవమా కాదా? గౌరవం. ఈ జీవితాలు ఎక్కడో ఆ వారం ప్రసంగం అంతా ఆడిమీదే. అప్పుడు ఈడు ఒక అండర్స్టాండింగ్ వస్తాడు అనమాట. ఎవరో తెలిసా, నేను ఇప్పుడు దాకా పాస్టర్ గారికి తెలియలేదు అనుకున్నాను, కానీ ఆయనకి అప్పుడు నువ్వు రెండు మూడు ప్రసంగాలు చేసావు కదా చర్చిలో, ఆయనకి ఇండైరెక్ట్గా లేకపోతే పాస్టర్ గారు అందనారండి అంటాడు అంతే. ఇది దీంట్లోనే ఉంటాం, ఇది దీంట్లోనే ఉంది. ఈయనకి తెలుసుకుంటే అలాగా అంటే ఆడి చేత నువ్వు మాన్పించగలిగావా, నీ మాట వల్ల రెచ్చగొట్టావు. ఇప్పుడు ఈ వినయ కనుక రెచ్చగొట్టాడు అనుకోండి, ఇంటికెళ్ళి బోర్డు ఇట్టుద్ది అనమాట రేపు చేర కేంద్రం అని. అప్పటి వరకు రహస్యంగా చేస్తుంది. అప్పటి వరకు మనకు తెలియకుండా పాపం పొగదాగేవాడు. ఇప్పుడు మనం చేసిన ప్రసంగానికి ఏం చేశాడు? సుందరరావు గారు ఉన్నారు కదండి, జయశైల గారు, ఆయన చర్చికి ఒక ఆయన చూడటండి. ప్రతి వారం ఆయనకు ప్రార్థన చూడటం, ఈయన ప్రతి వారం ఒక ప్రార్థన చూడటండి. ఆదివారం ఒక ప్రార్థన చూడండి. ప్రతిరోజు తాగేసి వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఒక డ్రైనేజీలో పడిపోయాడట. ఈయన డ్యూటీ ముగించుకుని వచ్చేవాడట. ఈయనే సాక్షాత్తు తీసుకెళ్ళేవాడట మళ్ళీ ఎక్కడికి, ఇంటికి. ఆదివారం వచ్చేవాడట. ఏ రోజు కూడా అనటండి, ఏ అయ్యా అంత చక్కగా ప్రార్థన చేస్తాం, ఎందుకయ్యా అలా తాగి పడిపోతాం అనలేదటండి. ఏంటి మీరు ఎంత బాగా ప్రార్థన చేస్తారో తెలుసండి, అసలు మీ ప్రార్థన వింటుంటే నేను పరలోకం వెళ్ళొచ్చినట్టే ఉండేదండి అని కూడా. ఎవరు? సుందరరావు గారు. అంటే అప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఏమే నేను తాగేసి పడిపోతాను, మళ్ళీ అది ఆయన గంటలోనే పడతాను నేను, ఆయన జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటికని పెడతాడు. ఏంటి ఇలా తాగుతారు ఎందుకండి అంటేంటి, ప్రార్థన బాగా చేస్తారంటారంటే అని చెప్పి అలా ఆవిడతో అలా అగలా అగలా అనుకుంటూ కొన్నాళ్ళు మానేసాడట. ప్రార్థన కాదు తాగుడు, మన దెబ్బకు ప్రార్థన మానేస్తున్నాడు. నువ్వు ఒక వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నావు? లోకం అంతా కూడా ఒకవైపు జక్కని ఏమంటుందో తెలుసా? పాపి 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 అంటుంది. యేసు ప్రభు ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే పాపి అయిన మనుషుని ఇంట బస చెయ్య చెడండి అంటున్నారు. అంటే అందరూ కూడా ఏంటి వాడు చేస్తున్న పాపం ఏమీ తెలుసు, వడ్డీలు ఆకుంటున్నాడు, వడ్డీల మీద వడ్డీలు ఆకుంటున్నాడు అంతే. పాపి 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 అన్నారు, కానీ ఆ పాపిని మార్చేవాడు ఒక్కడు లేడు. వెళ్ళాడు చెట్టు కిందకే, అతనిలో ఉన్న ఆ శక్తిని గమనించాడు. ఎక్కయ దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి అరిపోయా. ప్రభువా నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుణ్ణి, నేను పాపిన ప్రభువా, నేను మారిపోతున్నాను. నేను ఇప్పుడు ఎవర దగ్గర అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి చెప్పాడా పంచమని? అమ్మా నువ్వు ఏమన్నా మారమ్మా, ఈ కొండ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి వాక్యం చెప్పమ్మా అన్నాడా? నేను చేసినవన్నీ నాకు చూపినవాడు ఈయన క్రీస్తు, రండి మీ బతుకులు కూడా చెప్తాడు మార్చుకోండి అన్నది అన్నది ఆమె. ఈరోజు మనం ఒక వ్యక్తిని ఎలా మార్చగలుగుతున్నాం, ఎలా దేవుడి దగ్గరకు తీసుకురాగలుగుతున్నాం? ఎవరిని అవమానించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. సాధ్యమైనంత వరకు ఎదుటి వ్యక్తిని దేవుడికి దగ్గర చేస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషిని కాని మాటలు అనడం వల్ల మనిషి మనసు బాధపడితే ఆ మనసు బాధపడిన కారణంగా దేవుడికి దూరం అయిపోతాడు. ఒక వ్యక్తిగా నీకు కూడా ఆ వ్యక్తి ఏమైపోతాడు?
దూరం అయిపోతాడు. కానీ ఇక్కడ జరిగిన సందర్భం, యోసేపు గారి దగ్గరికి మనం వెళితే అన్నలు అందరూ కూడా అతని మీద ఏం పెట్టారు, కక్ష పెంచేసుకున్నారు. ఆ కక్ష, ఆ ప్రతీకారం చెయ్యాలి అనే ఆ లక్షణం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో తెలుసా? ఈ మధ్యలో ఎన్నో సందర్భాలు జరిగాయి. ఆ పనుల గురించి ఉదాహరణ చెప్తాడు, ఆకాశ నక్షత్రాలను చూపించి చెప్తా ఉంటాడు. ఇవన్నీ చెప్పిన తరువాత ఇక రోజు రోజుకి వారిలో ఉన్నది ఆ కుట్ర, ఆ పగ మరింత పగపట్టేసి ఏమైనా సరే అవమానపరచాలి అనే స్థితికి వాళ్ళు చూద్దాం. 28వ వచనం, అదే 37వ అధ్యాయము 28వ వచనం, ప్రియమైన దేవుని పిల్లలారా, 26వ వచనం చదువుకుందామండి. 26వ వచనం, అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణము మనం దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఇష్మాయిలుకు వాని అమ్మి వేయుదము, రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని అతని సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యూసేఫ్ను పైకి తీసి ఆ ఇష్మాయిలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసి వారు యూసేఫ్ను ఐగుప్తునకు తీసుకుని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యూసేఫ్ ఆ గుంటలో లేకపోగా అతడు తన బట్టలు ఎంత పరిస్థితికి వచ్చిందంటేనండి, వాళ్ళు పెంచుకున్న అసూయ, ఆ పగ, తమ్ముడికి ఏదో ఒకటి హాని చేయాలి అనే పరిస్థితి, వాటిని చంపేయాలి అన్నంత వరకు వెళ్ళిపోయారు. అందులో ఒక అన్న అట్టుపడటం వలన ప్రాణాలతో వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమ్మివేయబడ్డాడు, వర్తకులకు అమ్మేశారు. ఎవరిని? యోసేపుని అమ్మేస్తే ఒక ఇంటికి వెళ్ళిపోయాడటండి. అదే 39వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. యోసేపు మీద 3వ వచనం చదువుకుందాం అండి. యెహోవా అతనికి తోడై ఉండెనని, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడైను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి. ఏదో అన్నల వల్ల ఇబ్బంది కలిగింది. అన్నలందరూ కూడా హింసించారు, నీళ్ళ లేని ఒక గుంటలో పడేశారు, ఆ మీదుగా వెళుతున్న వర్తకులకు అమ్మివేసిన తర్వాత తన పరిస్థితి ఏమైపోవాలి? బానిసగా మారిపోవాలి. అనగదండి, కొనుక్కున్న వాళ్ళని ఎలా చూస్తారు? బానిసగా ఉండాలి. కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక ఏం చేశాడట, యూసేపు మీద అతనికి కటాక్షము కలిగిను గనుక అతని యొక్క పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతడు తన ఇంటి మీద తనకు కలిగినదంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకుని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తీయుల ఇంటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదం ఇంట్లోనేమి పొలములోనేమి అతను కలిగిన సమస్తం మీద ఉండను. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. ఆ కష్టాలన్నిటినీ తట్టుకున్నాడు, ఆ బాధలన్నిటినీ తట్టుకున్నాడు, మళ్ళీ ఒక ఉన్నతమైన స్థితికి అతను వెళ్ళిపోయాడు. ఒక పెద్ద ధనవంతుడి ఇంటికి వెళ్ళిపోయాడు, పొతీఫర్ ఇంటికి. ఆ ధనవంతుడు ఇంటికి వెళ్ళిపోతే ఆ ధనాన్ని అంతటినీ కూడా ఇతని చేతికి అప్పగించేశాడు. ఇంకా భోంచేసి నిద్రపోవటం తప్ప ఆ పొతీఫర్కి ఏమీ కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఎవరికి? ఊహించని రీతిలో వచ్చేసింది. చూడండి, అన్నలు తన్నను అలా చేస్తారు అన్న సంగతి ఆయనకి తెలీదు. పోనీ ఎక్కడికి వచ్చాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు వలన ఆయన ఇంటి వారు అందరిని కూడా పొలాన్ని, ఇంటిని, ఆస్తిని అన్నిటినీ దేవుడు ఆశీర్వదించాడు.
దేవుడే ఆశీర్వదిస్తున్నాడన్న సంగతి ఎవరికి అర్థమైపోయింది? పొతిఫరకు అర్థమైపోయింది. తనకున్నదంతా తన చేతుల్లో పెట్టించాడు, తననే ఒక రకంగా యజమానుడిగా చేసి పడేశాడు. కానీ మళ్ళీ దెయ్యం అక్కడ ఒక కుయుక్తిని స్టార్ట్ చేసింది. ఒక మంచి పన్నాగం పన్నింది. అవును, నీ నా జీవితంలో ఆయనకు దూరం చేయడానికి ఏదో ఒకలాగా వాడు తన శక్తిని మన మీద ప్రయోగిస్తాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, కింద జరిగితే అటు తర్వాత అతని యజమానుని భార్య యూసేపు మీద పన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశము, నా తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడును లేడు. చూసారు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు. అతనికంటే గొప్పవాడు పైవాడు ఎవడు లేడు. అతనేం చెప్తే అదే జరుగుద్ది. అంత స్థితికి వెళ్ళిపోయాడు. నువ్వెంత స్థితికి వెళ్ళిపోయినా నీకు అవమానం తప్పదు, నిన్ను అవమానించాలనుకుంటాడు. ఏం జరిగింది? అతని, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండదు. ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరూ అక్కడ లేరు. అప్పుడు ఆమె తన వస్త్రము పట్టుకుని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాడు. బయటకు పారిపోయాడండి, తప్పు చెయ్యకూడదు అనుకున్నాడండి, పారిపోయాడండి. పారిపోతే ఊరుకుందా? ఏడ్చింది, గగ్గోలు పెట్టింది. ఏమందో చూడండి, తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హిబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు, నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని. 16 అతని యజమానుడికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చి నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రమును నా దగ్గర కాబట్టి. అప్పుడు ఏం జరిగిందంటే 20 అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించను. అక్కడ చెరసాలలో ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఎంత బ్రతుకు బ్రతికాడండి, ఎంత బ్రతుకు! తండ్రి దగ్గర ఒక ఉన్నతమైన స్థాయి, అవునా కదా? అతన్ని ప్రేమించినట్టుగా ఈ 10 ఎవరిని ప్రేమించడు. అతనికి బట్టలు కుట్టించినంతగా ఈ 10 ఎవరికి? అతనితో ప్రేమగా మాట్లాడినట్టుగా ఈ 10 ఎవరితోనూ మాట్లాడు. పోనీ ఏదో చిన్న కష్టం వచ్చింది, చిన్న బాధ వచ్చింది, దాన్ని తట్టుకున్నాడు, పుతిఫర్ ఇంటికి వెళ్ళిపోయాడు. పుతిఫర్ ఇంట్లో తనకంటే పైవాడు ఎవడు లేడు. అలాంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఒక ఖైదీగా దొంగల మధ్య, హంతకుల మధ్య చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైపోవాలి చెప్పండి? యోసేపు ఏమవ్వాలి చెప్పండి? మీరేమైపోతారు చెప్పండి? ఇంకా నాకు ఎందుకు ఈ బతుకు అనుకుంటారు? ఇంకా నాకు ఎందుకు ఈ జీవితం అనుకుంటారు? అసలు దేవుణ్ణి నమ్ముకుంటే నాకు ఈ కష్టాలు ఎందుకంటాడు? అసలు దేవుడు వల్లే, దేవుడు యోసేపు వల్లే పొతీఫర్ కుటుంబాన్ని ఏం చేశారంట? ఇంట్లోనూ బయట లోపల ఆస్తిని అంతటిని అభివృద్ధి చేసేసాడు. దేవుణ్ణి తోడుంటే కష్టం రాదా? దేవుణ్ణి తోడుంటే బాధ రాదా? దేవుణ్ణికి తోడుంటే అవమానం రాదా? దేవుడు తోడున్న యోసేపుకి బాధలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు అవమానం ఎందుకు వచ్చింది? ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? చెరసాలలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? నీకేమన్నా ఇలాంటి కష్టాలు ఏమన్నా కలుగుతున్నాయా? నాకు తెలిసినంత వరకు ఒకవేళ మన జీవితంలో మనకేదన్నా అవమానం జరిగిందంటే ఆ అవమానానికి ఎంతో కొంత మనది కూడా బాధ్యత ఉంటుంది.
యోసేపుకు కలిగిన ఈ అవమానంలో యోసేపు తప్పిదమేమీ లేదు. నన్నే బాగా ప్రేమించి వాళ్ళకంటే అనేమే తండ్రితో అనలేదు. నీ ఇంటి మీద నీ ఆస్తి మీద నాకు బాధ్యతలు అప్పగించు అని పుతీఫర్నేమీ అడగలేదు. అడగకుండానే అన్ని వరించాయి. కానీ ఏ తప్పు చేయకుండానే జీవితాన్ని చెరసాల వరకు వెళ్ళిపోయింది. బాధపడ్డా, ఇబ్బంది పడ్డాడా, ప్రాణం తీసుకోవాలనుకున్నాడా, ఏమనుకున్నాడు, ఏమనుకోలేదు. మరేం జరిగింది, ఏం జరిగింది? 39:22 చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలు అందరినీ యోసేపు చేతికి అప్పగించను. వారక్కడ ఏమి చేశారు అదంతయు 21 చదువుకున్న. అయితే యెహోవా యోసేపులకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుగా. ఏ నువ్వు అవమానపడితే నీ దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావు? నువ్వు అవమానం పడితే దేవుడు ఏమైనా చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? యూసేపు ఎలాంటి అవమానం పొందుతున్నాడు, ఎలాంటి బాధలోనికి వెళ్ళిపోతున్నాడు, ఇదంతా చూస్తున్నాడు ఎవరు? దేవుడు. ఆ చెరసాల్లో ఉన్న యూసేపుకి దేవుడు తోడై ఉన్నాడట. అతని యందు కనికరపడి ఎవరు ఎవరు? ముందు జైలర్కి వచ్చిందా, దేవుడికి వచ్చిందా? దేవుడు కనికరపడతాడు, దయ చూపిస్తాడు. దేవుడు కనికరపడి దయ చూపించి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుగా చేశాను. అంటే అతను ఒక్కడే ప్రేమించటం కాదు, ఇతను కూడా మళ్ళీ పోస్టింగ్ ఇచ్చాడు ఎవరికి? ఎలాగట? చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. ఆ ఖైదీలతో ఏదైనా పనులు చేయించాలనుకోండి, ఆ పనులన్నీ కూడా ఎవరు చేయించాలి? యోసేపు చేయించాలి. ఇప్పుడు ఏంటంటే ఖైదీయా అండి, జైలురా, జైలుకి ఎలా వెళ్ళాడు? ఖైదీగా వెళ్ళాడు. కానీ జైల్లో ఎలా మార్చాడు దేవుడు? జైలు అధికారిగా మార్చాడు. జైలు అధికారి నెమ్మదిగా కూర్చున్నాడు. ఖైదీలందరూ ఎవరి చేతిలో ఉన్నాడు? యూసేపు గారి చేతిలో ఉన్నాడు. అవమానం పడితే, ఆయన ప్రియమైన పిల్లలుగా బ్రతుకుతున్న మనకేదైనా అవమానం జరిగితే దేవుడు సహించేవాడు కాదు. కానీ ఆ అవమానం వెనకాల నీకు వచ్చే ఘనత ఏదైతే ఉందో అది నీకు రావడానికి అది వెంటనే వచ్చేది మాత్రం వచ్చినాలు ఎడిట్ చేసుకుని వెంట వెంటనే చదివేసుకున్నంత ఈజీగా దేవుని దగ్గర నుంచి నీకు బహుమానం రాదు. జైలరు తనకు బాధ్యతలు అప్పగించిన తను ఎలా కనబడతాడో తెలుసా సమాజానికి? ఖైదీగానే కనబడతాడు. అని దేవుడు చూస్తున్నాడా? పైనుంచి చూస్తున్నాడా? చూడలేదా? చూస్తున్నాడు. దేవుడు ఏం చేశాడో చూద్దాం. ఆదికాండం 40:8 ఆదికాండము 40:8 అందువారు మేము కలలకండిమి వాటి భావము చెప్పగలవారు ఎవరు లేరని అతనితో అనగా, అందుకు వారు మేము కలగంటిమి వాటి భావము చెప్పగలవారు ఎవరునూ లేరని అతనితో అనగా, యేసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆదేనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించుడని చెప్పను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షావల్లికి 3 తీగులుండెను, అది చిగిర్చి ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్షాఫలములాయను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని తన కలలో అతనికి వివరించెను. అప్పుడు యోసేపు భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇక 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడు అయి ఉన్న నాటి మర్యాద చొప్పున
ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఎలా అనగా నేను హిబ్రీల దేశములో నుండి దొంగిలింపబడి తిని అది నిశ్చయము, మరియు ఈ చెరసాల నన్ను వేటుకు ఇక్కడ సహా నేను ఏమీ చేయలేదని అతనితో చెప్పాను. అతను తెలిపిన భావము మంచిదని భక్షకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనను, నేను కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలుండెను. పక్షులు నా తల మీదను నా గంపల నుండి వాటిని తీసుకుని తిరుచుండ్రు. అందుకు యోసేపు దాని భావం ఇదే, ఆ మూడు గంపలు మూడు దినములు ఇక మూడు దినముల్లోగా ఫరో నీ ఎదుట నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడి దీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తీసివేయునని ఉత్తరం ఇచ్చెను. మూడవ దినమున జరిగినదేమనగా ఆ దినమున ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతికి తలను భక్షకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మళ్ళా అతనికి ఇచ్చాను గనుక అతడు ఫరో చేతికి గిన్నె ఇచ్చాను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్షకారుల అధిపతిని వేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనుక అతనిని మరిచిపోయాడటండి. ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా, ఇద్దరు పానదాయకుడు ఒకడు భక్షకారుడు ఒకడు, వీళ్ళిద్దరూ ఏదో పొరపాటు చేశారు. వీళ్ళిద్దరిని కూడా ఏం చేశారు, జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టేస్తే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక కలగన్నారు. ఆ కలభావం వాళ్ళకి ఏంటో తెలియట్లేదు. అప్పుడు ఆ కలభావాన్ని ఎవరు చెప్పారు, యోసేపు చెప్పాడు. యోసేపు చెప్పినట్టుగా పానదాయకులు అధిపతి ఉద్యోగం వచ్చింది, భక్షకారుడిని ఏం చేశాడు, ఉరి తీసేశాడు. అప్పుడు ఆ పానదాయకుల అధిపతితో ఒక మాట చెప్పాడు, నీ ఉద్యోగం నీకు మళ్ళీ వచ్చి నువ్వు రాజాస్థానానికి వెళ్ళిపోయినప్పుడు నా గురించి నువ్వు ఒకసారి చెప్ప, నేను హిబ్రీయుడని, నేను అక్కడి నుంచి పట్టుబడ్డానని, నేను ఇక్కడ ఎలాంటి తప్పు కూడా నేను చేయలేదని, కేవలం పొతీఫరు భార్య నా మీద పన్ను వేసి ఒక కక్షతో అసూయతో నన్ను అవమానపరచడానికి నా మీద నింద వేసిందన్న సంగతి నువ్వు చెప్పు ప్లీజ్ దయచేసి అని చెప్పగానే ఏమయ్యాడట, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక మరిచిపోయాడటండి. మర్చిపోయాడా, మర్చిపోయాడు. ఎన్నాళ్ళు మర్చిపోయాడట, ఎన్నాళ్ళు మర్చిపోయాడటండి, 2 సంవత్సరాలు మర్చిపోయాడండి. ఎన్నో వచనం అది 41వ అధ్యాయము మొదటి వచనం. 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కలకనెను, అందులో అతన్ని ఏటి దగ్గర 2 ఏళ్ళు అయిపోయిందండి. ఎవరు వెళ్ళిపోయి, పానదాయకుడు ఉద్యోగం వచ్చి ఎన్నాళ్ళు అయిపోయింది, 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి జైల్లో చూస్తున్నాడు అనమాట. అది చెప్పాడా, నా గురించి చెప్పాడా, రాజుగారికి చెప్పాడా, నన్ను బయటికి తీసుకెళ్తారా, ఈ రోజు నన్ను బయటికి తీసుకెళ్తారు. ఆడు మర్చిపోడు, ఆడు మర్చిపోతే ఇండియాలో బయటకు వస్తాడు. ఇప్పుడు దేవుడి సంకల్పం ఎలా నెరవేరుతుంది. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా, 7 సంవత్సరాలు ఐగుప్తు దేశానికి ఏం రావాలి, ఇప్పుడు కరువు రావాలి. కరువు ఎందుకు రావాలి, యూసేఫ్ బయటికి రావాలంటే కరువు రావాలి. ఉత్తూరుకుని వచ్చింది అనుకుంటున్నారా, కరువు లేదు, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, నా కొడుకు చాలా మంచివాడు, కానీ నా కొడుకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమైపోతున్నాడు, అవమానపడుతున్నాడు, చేయని తప్పుని నేరాలని భుజాన్ని వేసుకుంటున్నాడు. ఇప్పుడు నా కొడుకును బయటికి తీసుకురావాలి, రాజ్యం చెయ్యాలి. ఎవరిని, నువ్వు తట్టుకుంటే నువ్వు గొప్పవాడు అవుతావు. అందుకే చెప్పండి, 100 రూపాయలు వచ్చినట్టే కదా, 100 రూపాయలు సంపాదించినట్టు మాటలా, కొన్ని 100 వస్తాయా, అందరూ అని చేతులు ఇచ్చారంటే జూబి నిండిపోద్ది. మరి ఎందుకు పోగొట్టుకుంటున్నావు అవన్నీ. ఈ లోకము మట్టుకే మనం క్రీస్తు యేసునందు నిరీక్షించు వారమైతే మనుషులందరికంటే అది
కాదు, ఇస్తాడు దేవుడు. యూసఫ్కి ఇచ్చాడు ఎన్నాళ్ళు నాకు తెలియదు. మనోహర్ దంపతులకు ఇచ్చాడు నాకు తెలియదు. అన్నకిచ్చాడు నాకు తెలీదు. నువ్వు వచ్చేంత వరకు నువ్వేదన్నా కోరుకో, దేవుడి నుంచి తప్పలేదు. నేను ఎన్ని వారాలు వస్తాను నువ్వు నాకు ఇయ్యాలంటే నువ్వెవడవు అది చెప్పడానికి. నీకు అది కావాలని నీ తండ్రి అనుకుంటే, నీ జీవితాన్ని అతను నమ్మితే నీకోసం ఏదైనా ఇస్తాడు. నీకోసం సూర్యుని చేసిన వాడు నువ్వు అడిగిన చిన్నదేవడా. అసలు నువ్వేమనుకుంటున్నావు దేవుడిని? అసలు నీకోసం చంద్రుణ్ణి చేశాడు కాదా? ఒక నక్షత్రం ఆడవాడు నుదుటికి పెట్టుకునే అంత కనపడద్ది, కానీ దాని నిజ స్వరూపం ఏంటో తెలుసా? ఈ భూమి కంటే 12 లక్షల రెట్లు. ఎవరి కోసం అది? నీకోసం కాదు. ఈ గాలి నీకోసం కాదు. గాలినే నీకోసం చేసినప్పుడు, సూర్యుడినే నీకోసం చేసినప్పుడు, ఈ పంచభూతాలనే నీకోసం చేసినప్పుడు నువ్వు అడిగితే ఏదెవరు. కానీ నీకు రాటం లేదంటే అది నీకు అవసరం లేదని నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఇయ్యు 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 అంటే ఏంటిచ్చేది? ఇవ్వాలి అంటే ఆయనకు కూడా కొన్ని పద్ధతులు. యూసేపు జైల్లో ఉన్నాడు. నన్ను విడిపించు, నన్ను విడిపించు, నన్ను విడిపించు అని ప్రార్థన చేశాడా? చెప్పాడు. నన్ను అక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకో. అంటే బైబిల్ అంటే ఏమనుకుంటున్నారండి? దేవుడు అంటే ఏమనుకుంటున్నారండి? మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక ముందే మీ పనిలో ఒక తండ్రికి మళ్ళీ నువ్వు టార్గెట్లు ఏంటి? అర్థం కావటం లేదు. ముందు దేవుడి మనసును తెలుసుకోండి. మీ కొడుకు పెన్సిల్ కావాలా, బట్టలు కావాలా అని అడగవసరం లేదు. వాడి పుట్టినరోజు ఎప్పుడు వాడికంటే ముందు మీరే గుర్తు తెచ్చుకుంటారు. వాడికి ఎగ్జామ్ ఎప్పుడు వాడికంటే ముందు మీరే గుర్తు తెచ్చుకుంటాడు. అరే ఎగ్జామ్స్ దగ్గర పడతాను, ఎరేజర్లు ఉన్నాయా, పెన్సిల్లు ఉన్నాయా, పెన్నులు ఉన్నాయా, ఏమి చూపించు అని అడుగుతావు. ఒక పెన్ చూసి దరిద్రుడు, ఒక పెన్తో రాస్తా కొను తెచ్చుకో, ఇవి డబ్బులు, 4-5 పెన్నులు తెచ్చుకో, 4-5 పెన్నులు పట్టుకెళ్ళి ఎగ్జామ్ కి. ఏ ఒక బాధ్యత గల తల్లి తల్లి తండ్రి ఇలా చేయటం లేదా? పిల్లలకి చేయటం లేదా? చేస్తున్నారు. మీ దేవుడు చేయడా? చేస్తాడు. చెయ్యాలంటే, చెయ్యాలంటే ఏం చేయాలి? మీ పిల్లలకు మీరు చెయ్యాలంటే ఆ పిల్లలు మీ మాట వినాలి. మీ దేవుడు మీకు చెయ్యాలి అంటే మీరు దేవుడి మాట మీరింటే ఆయన చేస్తాడు. ఏదైనా మాట వినని వారి కోసం ఏం చేస్తాడు? మీ పిల్లడు మాట వినడం లేదనుకో, పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళినా పట్టించుకోరండి మీరు. అవునా కాదా? వెళ్ళరా, వెళ్ళు, నువ్వు దరిద్రుడు, నువ్వు పాస్ అవుతావు అనే నమ్మకం నాకు లేదు అంటాడు. ఎందుకు? వారి కోసం ఈ టైం వేస్ట్ చేసుకోడు. అదే బాగా చదువుతాడు మంచోడు. నానా నువ్వు ఎలాగెళ్తావరా? నువ్వు ఎలాగెళ్ళకూడదు, నేనే వస్తాను. నీకు ఎగ్జామ్ అయ్యే వరకు గేట్ దగ్గర ఉంటాడాడు. ఎందుకు? నువ్వు పాస్ అవుతావు, నువ్వు బాగా చదువుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు. నీ కష్టానికి వాడు కూడా నిలబడతాడు తండ్రి. కానీ ఒకడిని ఏమంటాడు? పోరా పో, ఏమండి తీసుకెళ్ళండి అండి అంటే, లేదమ్మా ఆడు వెళ్తాడులే వెళ్ళి. ఎందుకు? చదవడుగా పాస్ అవుతాడు అనే నమ్మకం వెళ్ళలేదుగా. ఏమండి లోకంలో మీరే తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని మీరే ఇలాగా ప్రేమిస్తున్నప్పుడు పరలోకపు తండ్రి ఎవడ పడితే ఆడు అడిగితే ఇచ్చేస్తాడా? ఏది పడితే అది ఇచ్చేస్తాడా? ఎవరండి చెప్పింది మీకు ఏది పడితే అది అడిగితే ఇస్తాడని? ఎవడో నచ్చాలి దేవుడికి. నువ్వు నచ్చాలి. నువ్వు ఏ నీకెవరో నచ్చకుండా నువ్వు ఏది పడితే అది అడిగిస్తా. కప్పు టీకి టీ పొడికి చెప్తాను. నీకు నచ్చని వాడు ఎవరైనా వచ్చి ఒక గ్లాసుడు పంచదార ఇవ్వదని అంటే ఇప్పుడే టీ పెట్టేశాను అంటావు. పంచదార ఇవ్వలేవు నువ్వు, టీ పొడే ఇవ్వలేవు నువ్వు. నీకు నచ్చకపోతే అడగండి, అడగండి, అడగండి. ఏంటి మీకున్న ధైర్యం? అడుగుతారు, ఇస్తాడా? ఇస్తాడని ఎలా అనుకుంటున్నారు మీరు? ఇవ్వాలంటే నచ్చాలి. అసలు నచ్చిన వాడు అడగక్కర్లేదు. అసలు యూసేపు అడగలేదు, యూసేపు అడగలేదు. నువ్వెందుకు అడుగుతున్నావు? మా నాన్న నేను అడగక్కర్లేదు నా పుట్టినరోజుకి. మా నాన్నే బట్టలు కొంటాడు నాకు. నానా నీ పుట్టినరోజు కదా, నడు బట్టలు కొనుక్కుందాం వద్దు డాడీ అంటాడు. లేదురా నీ పుట్టినరోజు, నువ్వు నా కొడుకురా నడు అంటాడు నిజమైన తండ్రి. ఆ తండ్రిని సంతోష పెడితే కొడుకు. మరి ఈరోజు నువ్వు ఆయన పరమాత్ముడైన దేవుడికి నువ్వు కుమారుడివే, కుమార్తెవే, నువ్వు సంతోష పెడతావు అసలు దేవుణ్ణి? నువ్వు నచ్చావా? మొదటి సంగతి అది, నువ్వు నచ్చావా? ఎవరికి?
దేవుడికి నచ్చటం ఏంటండి? ఆ తప్పది, నచ్చాలి దేవుడికి. దేవుడికి నచ్చాలి. నచ్చాడు యోసేపు. నచ్చిన యోసేపు కోసం ఐగుప్తు దేశానికి ఏం రప్పించబోతున్నాడు తెలుసా? కరువు. కళ కూడా ఎవడికి పెట్టాలో వాడికి పెట్టాడు. ఇప్పుడు కళ పెడతాడు. ఆయన దేవుడు, ఆయన ఆలోచనలతో నువ్వు ఆలోచించాలి. ఆయన కుమారుని బయటకు తీసుకురావాలి. ఇప్పుడు రాజుని చెయ్యాలి. ఎవరిని చేయాలి? యోసేపుని ఏం చేయాలి? రాజుని చెయ్యాలి. చేస్తున్నాడా లేదా? చేస్తారు చూడండి. 17వ వచనం 41వ అధ్యాయము 17వ వచనం. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి యొడ్డున నిల్చుంటిని, బలిసినవి ఏడు ఆవులు ఏట్లో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను, మరియు నీరసమైన బహు వికార రూపం కలిగిన కలిగి చిక్కిపోయిన మరియు 37వ వచనం దగ్గరికి వెళ్ళిపోదామండి. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతర వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. ఎవరాత్మ? దేవుని ఆత్మ. యూసేపు ఎందుకు గొప్పవాడు అవుతున్నాడు? దేవుడు ఆత్మ. నువ్వు నేను ఎందుకు గొప్పవాళ్ళం కాలేకపోతున్నావు? మనలో ఏ ఆత్మ లేదు. ముందు ఎవరైనా ఇది చెప్తారా? ఇది చెప్తారా? అమ్మా మీరు ముందు మారాలి అంటారా ఎవరన్నా? నీ మార్పుతో ఎవరికి పర్లేదు. దేవుడు మాత్రం మారిపోయి నీకు అన్ని వరాలు ఎందుకు ఇస్తాడు? నువ్వు ఇస్తావా? చెప్పాను కదా, పంచదార ఇస్తావా? నువ్వు పంచదార ఇస్తావా? ఏమిటి, మీకు లేకపోయినా కొంతమందికి పెడతారు, అవునా కదా? ఎందుకు పెడతారు? ప్రేమ కాబట్టి. ఎప్పుడు అడగలేదండి. చాలా మంచిదండి. అసలు ఇస్తే కనుక వెంటనే పట్టుకొచ్చి ఇచ్చేస్తుందండి. అసలు మంచిదండి. ఇక మనం మానేసిన వాళ్ళకి ఇస్తాను లేదా? ఎందుకు? నచ్చాలి. గుడ్ క్యారెక్టర్, మంచిది, మంచోడు, నమ్మకమైన వాడు, అస్సలు తిరుగులేదు. ఇన్ని గుణాలు నిన్ను ఆకర్షించాలా? ఏంటి, ఒక్కొక్క వ్యక్తి వెళ్తాడు, ఏమంటే 1 లక్ష రూపాయలు కావాలి, పట్టుకెళ్ళండి. నోటి మీద ఏమన్నా ఏమవుతుంది, పట్టుకెళ్ళిపోండి. ఒకడు 1000 రూపాయల కోసం వెళ్తాడు, లేవండి, 1000 రూపాయలు లేవట, 1 లక్ష రూపాయలు అవి ఇచ్చే ముందు అంటాడు. రే వెంటనే చేయాలి, చెప్పిన పుట్టుగా. అది ఇది 1000 రూపాయల కోసం ఎన్ని చెప్తున్నాడు? అదేవాడు వచ్చాడు 1 లక్ష పెట్టుకెళ్ళిపోయి, అంటే ఏమన్నా రాసిందంట, ఏమవుతుంది పెట్టుకెళ్ళి. ఏంటది మనిషిగా నీకే ఎన్ని ఉంటే దేవుడికి ఏమి ఉండాల్సిన లేదా? దేవుడు అని చూడటా? చెప్పలేదండి మీకెవరు. ఇది అందుకే మోకాళ్ళు వేసినప్పుడు ఇచ్చే అంటున్నారు తప్ప ఇచ్చుకునేలాగా నేను ఉన్నానా? అసలు ఎవరో క్వశ్చన్ వేసుకోద్దా? బాధగా ఉంది ఇలా మాట్లాడుతుంటే. నిజం ఇది. ఇదేంటిది నిజం? నీకు ఇవ్వాలని దేవుడు ఫిక్స్ అయిపోతే పరువు రప్పించేస్తాడు. ఇప్పుడు రాజుని చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు అవమానాలు, ఆ నిందలు, ఆ బాధలు, ఆ హింసలు అన్నీ చూసేశాడు. నా కొడుకునప్పుడు పెద్ద ఎత్తుల పైకి లేపియాలనుకుంటున్నాడు. అంతే చెప్పాడు, మొత్తం కళ చెప్పాడు, కళ భావాన్ని చెప్పాడు. 7 సంవత్సరాలు ఫుల్గా పండేస్తుంది నీ రాజ్యం. 7 సంవత్సరాలు పంటే ఉండదు. ఆ 7 సంవత్సరాల పంటని, ఆ 7 సంవత్సరాల కరువుకు సరిపోయిన పంటని ఈ 7 సంవత్సరాలు ఇచ్చేస్తాడు నీకు. కన్ను దాయాలి. నీ దగ్గర అలాంటి మనుషులు ఉన్నారా? ఇప్పుడు 7 సంవత్సరాల కరువులో కూడా సరిపోయే పంటను కూర్చాలి నువ్వు. ఇప్పుడు నీ దగ్గర అలాంటి వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. అడిగేటప్పటికి ఏమన్నాడు ఫరో? ఆ మాట ఫరో దృష్టికి, అతని సేవకుల దృష్టికి యుక్తమైందను గనుక అతడు తన సేవకులను చూచి ఇతన వలె దేవుని ఆత్మ గల మనుషుని. డౌట్ ఎవరికి వచ్చింది? మనమైతే ఏమంటాం తెలుసా? ఎందుకు దయలేను, నేను ఎవరు అనుకుంటున్నా, ఐఎమ్ ఫరో అంటారా? అప్పుడు అడుగుతున్నాడు, ఇతని లాంటి వాడు ఎవడైనా ఉన్నాడా చూడండి అనగానే ఏమంటున్నాడు? మరియు ఫరో,
దేవుడా ఇదంతే నీకు తెలియపరచను గనక నీ వలె వివేకము గల జ్ఞానము గలవాడు ఎవ్వరు నా ఆస్థానంలో కూడా లేడేవాడు. నేనంటాడు ఉన్నారు పనికి మనుషులు, నాకు బచించేవాడు తప్ప నాకు బుద్ధి చెప్పేవాడు ఒకడు లేడు. కనుక ఏం చేయి, నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలను. నా ప్రజలందరూ, నా ప్రజలందరూ అయ్యి బాబోయ్ ఏమి చేసాడండి దేవుడు, ఎవరికి యోసేపుకి మనకిస్తాడా? యోసేపు గురించి దేవుడు ఆలోచించాడు, నీ గురించి దేవుడు ఆలోచించగలరా? యోసేపు గురించి యోసేపు ఆలోచించుకోవట్లేదు, నీ గురించి నా గురించి మనం ఆలోచన చేసుకుంటాం. మనకి దేవుడు ఇది చేస్తే బాగుండు అనుకుంటాం. దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడు దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎవరి కోసం? యోసేపు కోసం దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆలోచించాడే తన అవమానాలు నిందలకు మించిన రెట్టింపు ఘనతిచ్చేయాలి. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఇందునని యోసేపుతో చెప్పాను. మరియు పరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో అనేశాడు. అయ్యో బాబోయ్, ఎన్ని బాధలకి ఎన్ని అవమానాలకి ఎన్ని కష్టాలకి దేవుడిచ్చింది ఏంటో తెలుసా? బహుమానం. అది నువ్వు పొందాలి అంటే దేవుడు ఆత్మ కలిగిన వాడు అయిన ఉండాలి. ఒక ఫరో దేవుడంటే ఏంటో తెలియని వాడు. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? యోసేపు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతనిలాగా దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడు నిన్ను పైకి ఎత్తాలి అంటే, దేవుడు నిన్ను నీ అవమానాన్ని రెట్టింపు ఘనతగా మార్చాలి అంటే నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడేగా ఉండాలి. ఈరోజు మైఖేలు గారు ఉన్నారు, ఆయన పిలిస్తే అందరూ దేవ సేవకులు వస్తారు. వస్తారా? ఒకరోజు ఆయన ఒక పాస్టర్ గారికి చెప్తే చీ పో అన్నాడు ఒక పాస్టర్ గారు. ఈరోజు ఒక పాస్టర్ గారు అంటే ఆ అవమానాన్ని దేవుడు ఏం చేశాడు అతనికి? రెట్టింపు. ఆయన పిలిస్తే ఏమండి గురువారం క్లాస్కి 50-60 మంది పాస్టర్స్ వచ్చి కూర్చుని వింటారటండి ఆయన దగ్గర వాక్యాన్ని. ఆ ఘనత ఎవరిస్తారు? ఎవరిస్తారు? దేవుడిస్తాడు. దేవుడికి మాట చెప్పాడు, నిషేధింపబడిన రాయే మూలకు తలరాయి. ఎలా అయిందో కూడా చెప్తాను మీకు ఇప్పుడు. ఎవరైతే తన్ని తోసేశారో, ఎవరైతే చంపేయాలనుకున్నారో, ఎవరైతే అమ్మేశారో వాళ్ళే వచ్చి లైన్లో నుంచి ఉన్నారు ఇప్పుడు. ఎవరు? నువ్వెందుకు బాధపడతావు? నిన్నెవరైనా అన్నాడు ఊరుకో, నిన్నెవరైనా హింసించారో ఊరుకో, ఏమీ ఎదురుదాడి చేయొద్దు, నువ్వు కామ్గా ఉండు. నిన్నెవడైతే నిషేధించాడో వాడికే నువ్వేమవుతావు తెలుసా? బాసు అవుతావు. ఇప్పుడు ఈ ఐగుప్తు దేశంలో కరువు రాకముందు ఆల్రెడీ ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? కనానుకు. అసలు కనాను అంటే పాలు తేనెలు ప్రవహించు. అసలు పాలు తేనెలు ప్రవహించే దేశం కరువు రాటమేటి? ఆ బుద్ధిహీనులకి బుద్ధి చెప్పాలి కదా. ఎవడైతే తన్ని తోసేడో గుంటలో ఆడొచ్చి పాదాలకు నమస్కారం పెట్టాలి కదా. పెట్టాలా? నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము. నువ్వు శత్రువు, శత్రువుగా ఎందుకు చూస్తున్నావు? నిన్ను అవమానపరిచిన వాడిని అవమానపరిచాడు అన్నట్టుగా ఎందుకు చూస్తున్నావు? ఆయన నీ దగ్గరికి ఈడ్చుకొస్తాడు. యాకోబు కాకి సరే ఇలా అయితే మనం చచ్చిపోతాంరా, ఎల్లండ్రా. ఎక్కడికి వెళ్ళండి? ఎక్కడుంది అది? 42వ అధ్యాయము మొదటి వచనం. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని మీరేలా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారా? మీరు
మీరు సాష్టాంగ పడి నమస్కారం చేయాల్సిన క్యాండిడేట్ అక్కడ ఉన్నాడు. మీరు తన్ని తోసేసిన వాడు అక్కడ ఉన్నాడు, అది మీకు తెలీదు. వెళ్ళండి, మొత్తం సంచులు ఎట్టుకొచ్చారు, డబ్బులు ఎట్టుకొచ్చారు. ఓ వచ్చేసారు ఎవరి దగ్గరికి? కేసీఆర్ గారి దగ్గరికి. వచ్చేసేటప్పటికి ధాన్యం పట్టుకెళ్ళిపోదామని వచ్చారు. వచ్చేటప్పుడు చూసారండి ఎవరు పన్నులు చెప్పారు. ఏమండి ఎవరో కణానీయులటండి, 10 మంది వచ్చారండి. అనగారు 9 వచ్చినాం. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గనుక వాళ్ళు గుర్తుపట్టలేదు. తన్నేసిన వాళ్ళు ఎవరు గుర్తుపట్టేశారు? యోసేపు గుర్తుపట్టేశారు. ఏమండి ఇదే సీన్ లో ఇదే అధికారంలో మీరు ఉంటే ఏం చేస్తారు? మిమ్మల్ని కొట్టినోడు, మిమ్మల్ని అవమానపరిచిన వాడు, మిమ్మల్ని అమ్మేసిన వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మీరేం చేస్తారు? ఏం అక్కర్లేదు, అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటానండి. భోజనాలు వడ్డిస్తూ ఉంటారు కదండి, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. ఆ భోజనాలు వడ్డిస్తున్నప్పుడు ఈడు వినోద్ ఎవడో కూర్చుంటాడు లైన్లో, కూర్చుంటాడు కూర్చోడు. అప్పుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఏం చేస్తాడు? ఆ ముడిసిలో ఏదైతే ఉన్నవాడు చేసేతాడు. వడ్డించే దగ్గర కూడా అవమానపరచాలనుకుంటాడు, పంచి పెట్టే దగ్గర కూడా. కానీ వచ్చారు, లైన్లో నుంచున్నారు. నుంచోదని అమ్మయ్య వెంటనే యూసేఫ్ గారు, రై వచ్చిన వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారా? ఎవరండి అయ్యారు? ఆళ్ళేరన్న నమ్మేశారు. ఆళ్ళేరన్న ఏం చేశారు? మంది చీకటి కొట్టుకుంటుంది కదా, గోడౌన్ ఖాళీగా ఉంది, దాంట్లో తీసుకెళ్ళిపోండి, నేను వస్తాను అన్నప్పుడు అనడా? అడలేదు. మరి ఏం చేశాడు? వాళ్ళ అన్నలని తెలిసిపోయింది, ప్రేమించాడండి వాళ్ళని. మొత్తం టోటల్ గా కనక మనం చదువుకుంటే తన తండ్రిని కూడా ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇప్పుడు ఐగుప్తికి తీసుకొచ్చేసాడు. తను అవమానపడిన, తన అవమాన పెట్టిన అన్నలను అవమానపరచటం కూడా ఇష్టం లేదు. ఎవరికి? యోసేపుకి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు అవమానపడితే దేవుడు సహించేవాడు మాత్రం కాదు. మిమ్మల్ని అవమాన పెట్టిన వాడిని మీ దగ్గరకు తీసుకొచ్చి మీకు వారితో నమస్కారం చేస్తాడు దేవుడు. ఇంకో మంచి విషయం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనం. కర్మేలులోని ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండను, అతడు బహుభాగ్యవంతుడు, అతనికి 3000 గొర్రెలను 1000 మేకలు ఉండెను గనుక కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదే, రూపవతి ఉండెను. అతని అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును, దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు, నాబాలు గొర్రె బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో, ఇట్లనను మీరు కర్మేలునకు నాబాలు నదుకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో అన్నిటికీ క్షేమవులుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రె బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి మాకు వినబడిను. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలం వారు ఏది పోగొట్టుకొని లేదు. నీ పనివారిని అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు కాబట్టి నా పనివారికి దయ చూపు. శుభదినము మేము వచ్చి తిని కదా, నీకిష్టం వచ్చినట్టుగా నీ దాసుడైన నీ కుమారుడైన దావీదును కిమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటిని నాబాలుకు తెలియజేసి కూర్చుండగా నాబాలు, దావీదు ఎవడు? ఏమండి నాబాలు ఏం చేస్తున్నాడంట?
నాబాల్ అనే ఒక ధనవంతుడు ఉన్నాడటండి. ఆయనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయట? 3000 గొర్రెలు ఉన్నాయటండి. మరి అప్పుడు దావీదు రాజుగారుగా ఉన్నారు కనుక ఆ రాజుగారు ఉన్న ఆ పరిసర ప్రాంతానికి ఈ గొర్రెల కాపర్లు వచ్చారంట ఒకనొక సందర్భంలో. మరి గొర్రెల కాపర్లు వచ్చారు అంటే మరి ఆ రోజుల్లో అంత అడవి మృగాలు ఇవన్నీ ఉండేవి కదండి. దావీదు గారు కూడా గొర్రెలు కొంచెం ఎలుగు బంట ఒకటి వచ్చింది, సింహం ఒకటి వచ్చింది, వాటి అన్నింటినీ అపహరించుకుని పోయేది. అలాగే గొర్రెల కాపర్లకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ రోజు కూడా దొంగలు ఉండేవారు. ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ఏం చేసేవారు, దొంగలు దాటి చేసి ఆ మందల్లో ఉన్న కొన్ని గొర్రెలను ఎత్తుకుని పోయేవారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నాబాలు గొర్రెలకు ఏం కాకుండా నాబాలు గొర్రెల కాపర్లకి పూర్తి సహకారం అందించారట. ఎవరు? దావీదు గారు పనివాళ్ళు అందిస్తే. ఇప్పుడు కొన్ని సందర్భాలను బట్టి దావీదు గారు అరణ్యంలోకి వచ్చేసారు. అరణ్యంలో ఏముండదు, ఆహారం లేదు. అప్పుడు ఏం చేశారంటే వెంటనే దావీదు గారికి నాబాలు గురించిన వర్తమానం, ఈ పరిసర ప్రాంతాల్లోనే నాబాలు ఉన్నాడన్న సంగతి విని వెంటనే దావీదు గారు ఏం చేశారంటే, అరే సేవకులారా, మనం వాడి గొర్రెలకు ఎంత ప్రొటెక్షన్ ఇచ్చామో మీకు తెలుసు కదా, మనం ఎంత బాగా చూస్తున్నామో. ఇప్పుడు మనం అవసరతల్లో ఉన్నాం కాబట్టి ఒకసారి మీరు నాబాలు దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళకి మనం చేసిన సహకారం అంతా కూడా చెప్పి ఇప్పుడు మన అవసరత తీర్చమనండి అని చెప్పి పంపించాడటండి. ఎవరు? దావీదు గారు. పంపితే నాబాలు ఏమంటున్నాడట, దావీదు ఎవడో, ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు నాకు ఏదో ఒక షాప్ తెలుసండి, బొమ్మను ఎవరినన్నా పంపించి పాస్టర్ గారు పలానా తెమ్మన్నారని పట్టరండి అన్నాం అనుకోండి, పాస్టర్ ఎవడ అన్నాడు అనుకోండి, వీళ్ళ ముందు ఏమి పడుతుంది, పంపినోడు ముందు ఈయనకి ఎంత విలువ ఉందన్నమాట అనుకుంటాడా లేదా? అవమానంగా ఫీల్ అవుతామా లేదా? పంపింది ఎవరు? ఇప్పుడు 10 మందిని పంపారు, ఒకడు ఇద్దరు కాదు, 10 మందిని పంపారు. ఎవరు? రాజుగారు. మరి మకుటం లేని మహారాజు మళ్ళీ అసలు ఎక్కడికి వెళ్ళి సరెండర్ అయిపోవటం కానీ ఎక్కడైనా వాటం ఉండడం కానీ ఇలాంటి ఏం లేవు. అలాంటి రాజుగారు నాబాలు దగ్గరికి కేవలం దేనికి పంపాడు? ఫుడ్ మెటీరియల్ పంపాడు అంతే. పంపితే అది వేసిన డైలాగ్ ఏంటో తెలుసా, దావీదు దావీదు గారా ఎవరు అంటే బాగుండు, దావీది ఎవడు అనగానే రాజుగారికి ఎలా ఉంటుంది చెప్పండి. అండి ఒక యూట్యూబ్ లో ఇప్పుడు నేను ఫేస్బుక్ లైవ్ ఇచ్చి చంద్రబాబు ఎవడు అన్నాను అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి. ఆ పార్టీ ఎవరిని అందరు మీరు అవునా కదా, ఎక్కడ లేని కేసులు వచ్చేస్తే నా మీదకప్పుడు అనకూడదు. ఏమన్నాడండి, దావీదు ఎవడు అనగానే వెంటనే దాసులందరూ వెళ్ళిపోయండి, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతటి దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకున్నాడు అనగా వారు కత్తులు ధరించుకుని దావీదు కూడా కత్తి ఒకటి ధరించను. దావీదు వెనుక దాదాపు నా ఒక్కడ కోసం ఎంతమంది బయలుదేరారు, సహాయం కోసం ఎంతమందిని పంపాడు, 10 మందిని పంపాడు. ఎంతమందితో బయలుదేరాడు? ఆఖరికి ఈయన కూడా కత్తి ధరించుకున్నాడని ఎందుకు చెప్పాడు తెలుసా? అసలు రాజుగారు ముందు సీన్ లోకి వెళ్ళడు, రాజుగారే ఒక వ్యక్తి కోసం సీన్ లోకి వచ్చేసాడంటే అర్థం ఏంటో తెలుసా, బాగా ఫీల్ అయిపోయాడు. ఎవరు? దావీదు గారు. ఏమైనా సరే నాబాల్ అన్నవాడిని ఈసీఆర్ అనుకున్నాడు అంతే, అంత అవమానపరిచాడు. ఎవరు? నాబాల్. వెంటనే ఆయన అక్కడ సన్నద్ధమయ్యాడు, 400 మంది వెంటనే పెట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, వస్తున్నాడు. వస్తుండగానే ఇక్కడ జరిగిన వార్త అంతటిని కూడా అభిగయానికి పట్టుకెళ్ళిపోయాడు ఒకడు. అమ్మా 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 ఏం జరిగిందో తెలుసమ్మా, పొద్దుటమ్మా దావీదు గారి దగ్గర నుంచి మనుషులు వచ్చారమ్మా, వాళ్ళు అరణ్యంలో ఉన్నారటమ్మా, మన సహాయాన్ని అడిగారమ్మా వాళ్ళు. వాళ్ళు అడిగితే ఏం చేశాడో తెలుసమ్మా, ఈ మొరటి వాడైన మోటు వాడైన మూర్ఖపు సమాధానం చెప్పాడమ్మా. ఇప్పుడు ఆయన గురించి నీకు తెలియదమ్మా, అసలు మంచోడు కాదమ్మా, అసలు ఈ పాటికి ఖైదీలో ఉంటాడమ్మా అని చెప్పేశారు. చెప్పగానే ఏం జరిగిందట, ఎన్నో వచ్చినాం 18వ వచనం అందుకు అభిగయలు
నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్ష రసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేయించిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూర పాడలను గార్ధమల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోడి నేను మీ వెనుక నుండి వచ్చేదనని అతని పరివారికి ఆజ్ఞించి గార్ధభూమి ఎక్కి పర్వతపు లోయల్లోనికి వచ్చిచుండగా దావీదును అతని జనులను ఆమె ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనిను. మొత్తానికి భార్య వెళ్ళి పాదాల మీద పడి, అయ్యా దయతో క్షమించండి, ఆ మరటివాడు అంతేనండి అని మీరేమి చెయ్యొద్దండి అనగానే దావీదు గారి ఆయనకి వెళ్ళిపోతారండి. అయిపోయింది అనుకుంటున్నారా స్టోరీ? అక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? యూసేపు యెహోవా ఆత్మ కలిగిన వాడు. యూసేపు అవమానపడితే దేవుడు అవమానపడినట్టుగా ఫీల్ అవుతాడు. దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడు. దావీదును అవమానపరిచిన దేవుడు అవమానమైపోయినట్టుగా ఫీల్ అయిపోతాడు. ఇక్కడ ఎంత స్టోరీ జరుగుతుంటే కత్తులట్టుకుని ఆయన బయలుదేరిపోయాడు. ఆయన రాకుండా ఈవిడేళ్ళు అడ్డుపడితే ఈ నాబాల్ అన్నవాడు బొచ్చు బాగా బొచ్చు కత్తిరించి అది శుభ్రంగా అమ్మేసుకుని ఇప్పుడు బొచ్చు కత్తిరించిన తర్వాత బొచ్చు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేశాడట? ఏం చేశాడట? 36వ వచనం. 36వ వచనం. అబీగయేలు తిరిగి నాబాలునద్దకు రాగా రాజును విందు చేసినట్లు అతడి ఇంటిలో. అసలు భార్య ఎక్కడికి పోయింది? పనోళ్ళు ఎక్కడికి పోయారు? వండిన ఎక్కడికి పోయిని? ఇయ్యలే వీడికి. శుభ్రంగా మళ్ళీ వండించేశాడు. శుభ్రంగా రాజులు చేసే విందు, మంచి విందు చేశాడట. త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గాని గొప్ప గాని ఏమీ చెప్పకూరకండను. ఉదయమున నాబాలు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులన్నీ, ఒరే బండోడా నువ్వు బాగా ముద్దు పారిపోయావు, నువ్వేం చేస్తున్నావు ఏమనుకుంటున్నావు నీకు తెలియటం లేదు, శుభ్రంగా తాగా రాత్రే చెప్తాం అనుకున్నాను కానీ తాగింది ఎక్కడ దిగిపోద్ది అని చెప్పలేదు నీకు. ఇప్పుడు తాకపోయినా నీకు ఎక్కుద్ది ఒక విషయం, అది నువ్వు వినాలి. అదేంటో తెలుసా? నువ్వెవరికో నిన్ను ఎక్స్టాల్ చేసేవట కదా, నీ దగ్గరికి పంపింది 10 మందినేరా, కానీ బయలుదేరింది ఎంతమందితో తెలుసా? ఆయన కూడా ఒక కత్తట్టుకుని వచ్చాడు రా అబ్బాయి, ఈ విషయం నాకు తెలిసి నీకు వండినవన్నీ నేను అటు పంపించాను రా, ఆయన ఆగాడు రా అని చెప్పగానే ఏం జరిగిందట? ఏం జరిగిందట? తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులన్నీ చెప్పగా భయం చేత అతని గుండె పటాలను పగిలిపోయింది అనమాట. ఇప్పుడు అమ్మ బాబోయ్, చేతులు కాలిన తర్వాత ఏం పట్టుకోకూడదు. ఇప్పుడు వీడి గుండు పగిలిన పెద్ద ఉపయోగం ఏమి? గుండె పగిలేను అతడు రాతి వలే బిగుసుకుపోతాడు. ఏ దావీదు ఎవడో అన్నట్టుగా లేదంటే కాలు జారితే తీసుకోగలను గాని నోరు జారితే దావీదు ఎవడో. ఈ మాట దేవుడికి నచ్చదండి. మీరు బాగా ఆలోచిస్తేనండి, పరువు యొక్క రథాలన్నీ కూడా సముద్రంలో ఎందుకు కలిసిపోయి తెలుసా మీకు? అంత అతి దారుణంగా ఎందుకు చంపించాడు తెలుసా? అతి అసలు అలాంటి మాటలు అనకూడదండి. దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మేమందరం వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకొస్తాం, యెహోవాని ఆరాధించుకొస్తాం అంటే ఎవరో తెలుసా పరు? యెహోవా ఎవడు అన్నాడు. ఎవడా చూపిస్తాను రా, సముద్రంలో కొనొక్కు నొక్కాడు. దేవుడు అంటే ఏమనుకుంటారు మీరు? మీకు కూడా చిన్న చిన్న బాధల్లో చిన్న చిన్న కష్టాల్లో త్వరగా నిందించేది ఎవరినో తెలుసా మీరు? దేవుణ్ణి. దేవుడితో గేమ్స్ ఆడకండి. అసలు ఏం జరిగిందట? 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా. ఎందుకు చచ్చిపోయింది నాబాలు?
నాబాలు చచ్చిపోయాడా? 10 దినాలు మంచం పట్టి చచ్చిపోయాడా? ఎందుకు చచ్చిపోయాడు నాబాలు? ఏం చేశాడు నాబాలు? యెహోవా ఆత్మ కలిగిన వాడిని ఏం చేశాడు? అవమానపరిచాడు. నువ్వు దేవుడి కోసం బ్రతుకుతుంటే, దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తుంటే, దేవుడి కోసం ముందుకెళ్ళిపోతుంటే, ఎవడైనా నీ మీద నోరు జారితే దేవుడు ఊరుకుంటాడని నువ్వు అనుకుంటున్నావా? అది అంత తేలికైన విషయం కాదు. ఎవడైనా మనసు మార్చుకుంటే బ్రతికిపోతాడు. మనసు మార్చుకోకుండా కఠినంగా ఉంటే దేవుడు సీన్లోకి దిగిపోయాడా? ఇంకెవ్వడం మిగలడో. ఏం జరిగింది? నాబాలు చనిపోయేనని దావీదు విని, యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించను గనుక తన దాసుడునైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానుడైన దేవుడు వంచడాన్ని అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీరు నమ్మిన దేవుడు మీ తండ్రి, మిమ్మల్ని ఎవరై ప్రేమిస్తున్నారని మీరు అనుకుంటారో వాళ్ళందరికంటే ఎక్కువ ప్రేమించేది ఒక్కడే. ఆయన ఎవరో తెలుసా? దేవుడు. ఆ దేవుడు చేసింది చెప్తున్నాడు. ఏమని? నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు నీ అవమానాన్ని తీర్చేస్తాను. నువ్వు నిలబడాలి, నువ్వు సహించాలి, నువ్వు భరించాలి. అప్పుడు నీ అవమానానికి రెట్టింపు బహుమానం ఇస్తాడు. ఆయన ఇచ్చాడు దావీదుకి. స్తోత్రం చెప్పుకుంటున్నాడు ఇప్పుడు దావీదు. యూసేఫ్ స్తోత్రం చెప్పుకుంటున్నాడా? నా అవమానాలన్నీ పోయాయి, నా ఈ తండ్రింటికి దూరం అయిపోయాను అనుకుంటున్నాను. కానీ అదిగో అక్కడ కరువు రప్పించాడు. మా నాన్నను కూడా నా దగ్గరికి ఎవరు వదులుతాడండి దేవుడు? అసలు దేవుణ్ణి మీరు అలా నమ్మగలుగుతున్నారో చెప్పండి. నమ్మాలండి మీరు దేవుణ్ణి. దేవుడి మీద మీ ఆశ పెట్టుకోవాలి. వాళ్ళ ఆశ అంతా దేవుడండి. ఇచ్చేయి 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 ఇచ్చే అంటే ఎవడో? తీసే 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 అంటే తీయుడు. నువ్వు నమ్మకమైన వ్యక్తిగా మారిపోవాలి. ఎవరికి? దేవుడికి. నమ్మకమైన ఏమాడక అవసరం లేదు, అన్నీ వచ్చేస్తాయి అంతే. ఒక సువార్త మొదటి అధ్యాయము 24వ వచనం. లోకసువార్త మొదటి అధ్యాయము 24వ వచనం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు. జకరియా గారికి, ఎలిజబెత్ గారికి ఎవరు లేరు? పిల్లలు లేరు. ఈ రోజుల్లో పిల్లలు లేకపోతే ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. ఎందుకంటే పుట్టిన పిల్లలు కూడా సరిగ్గా మాట వినడం లేదు. కనీకంటే కనకుండా ఉండడమే బెటర్ అనే స్థితికి వచ్చేసారు. కానీ ఆ రోజు పిల్లలే పెద్ద ఆస్తండి. ఈ రోజుల్లో పూర్వం పిల్లలే, అందుకే కనడమే కనడం. ఒక్కొక్కరికి మా అమ్మమ్మకండి, మొత్తం మా మావయ్యలు అయితే, మా పెద్దమ్మలు అయితే, మా అమ్మతో సహా 11 మంది అండి. మా అమ్మమ్మ ఎంతమందిగా, మళ్ళీ ఇద్దరు చచ్చిపోయారట. ఓ పక్కన అల్లుళ్ళు వచ్చినా మా అమ్మమ్మ గర్భంగా ఉందట. ఆఖరికి మాకు మా మామయ్య అన్నాడు నిర్మియా గారు అని. ప్రారంభంలో మనకి పాటలు క్యాసెట్లు తీసింది ఆయనే. ఆయన వచ్చినప్పటికి 2 అల్లుడో 3 అల్లుడో వచ్చిందట. అప్పుడు వచ్చి ఈ 3 అల్లుడు ముందు కడుపుతో ఏం తిరుగుతానని చెప్పేసి టాబ్లెట్లు వేసుకుందట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కడుపు పోవాలండి అంటే అలా అయినా పోలేదట. అంతమంది పిల్లల్ని కనేవారు. పిల్లలు లేకపోవటం ఆ రోజు చాలా అవమానం. అసలు అయ్యి బాబు, ఆ గుట్టలు ఎదురొచ్చినా కనబడినా అది మాట్లాడినా సలహా ఇచ్చినా గచ్చి నార్మల్, మీరు అసలు పిల్లలు లేరు, నువ్వు గుడ్డరాలని అనేవారు, అవమానపరిచేవారు. అంటే పిల్లలు లేకపోవటం చాలా అవమానం అనమాట. అలాంటి అవమానాన్ని భరించేవాళ్ళు లేడు ఎవరు? జకరియా ఎలిజబెత్తప్పుడు. ఎప్పుడైతే వాళ్ళ గర్భం పడిపోయిందో అంటనే అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? మనుషులలో నాకుండిన అవమానాన్ని తీసేశాడు దేవుడు. మనుషుల్లో మనకున్న అవమానాన్ని ఏం చేస్తాడు?
కానీ భరించాలి. అవమానం రాకుండా ఉండకూడదు, అవమానం రావాలి. చెప్తే అవమానం రాకపోతే గొప్పవాడు ఎలా అవుతాడు? దావీదుకి అవమానం రాకపోతే గొప్పవాడు ఎలా అవుతాడు? భక్తులందరూ కూడా అవమానపడ్డారు, యేసుప్రభు కూడా అవమానం తప్పలేదు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం తొందరగా చదవండి, మనం త్వరగా ముగించుకున్నాం. 50వ అధ్యాయం పుట్టువారుకు నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుగు వేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్ము వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఎవరికి తప్పలేదు? యేసు అవమానపరిచారా యేసుని? అనేకులు రక్షించువాడా? నిన్ను నువ్వు రక్షించుకో. హేళన, కేకలు, అవమానం అందరినీ చేశారు, అవునా కదా? ఒకరోజుట పౌలు గారు ప్రసంగం చేస్తున్నారు. అక్క పౌలు గారు ప్రసంగం చేస్తుంటే అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనం, అండి అయిపోయింది, నేను ముగించేస్తాను. మృతుల పునరుత్థానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి చెప్పుమని ఏమన్నారట? పౌలు గారు ప్రసంగం చేస్తుంటే మృతుల పునరుత్థానం గురించి చెప్తుంటారంట. అపహాస్యం, అపహాస్యం అంటే అవమానపరుస్తున్నారు, హేళన. ఏమన్నారట? వారు వినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీనిని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి ఏం చెప్తావు, మళ్ళీ చెప్పు అన్నారట. ఇంకోసారి చెప్పు మేమంటాం. ఎత్తకారం ఎక్కడ ఏమండి? ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నానండి, సైలెంట్ గా అలా వింటూ చక్కగా నవ్వితే హ్యాపీగా చెప్పగలను. ఎట ఏం చెప్పా, మళ్ళీ చెప్పు అన్నారు అనుకో, నాకు ఎలా ఉంటారు చెప్పండి? అవమానం కదా, లేచి వెళ్ళిపోతానంటే. కానీ పౌలు గారు ప్రసంగం చేస్తుంటే ప్రసంగం మధ్యలోనే అవమానపరుస్తున్నారు. యేసు ప్రభు వారిని అవమానపరిచారు, చాలా మందిని అందరినీ అవమానపరిచారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 15వ వచనం, కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 15వ వచనం, నన్ను చూచి ఆహా ఆహాను పలుకువారు, తమకు కలుగు అవమానమును చూచి, అది ఆడ వస్తుంది ఎవరికి, నన్ను చూచి ఆహా 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 అంటే ఆహా కాదు, అది ఎక్కిరించినట్టు. నన్ను చూచి ఆహా ఆహా అనువారు తమకు కలుగు అవమానమును చూచి, బాబు మనకు చిన్నటి స్థితి అవును. మరి ఎవరైతే అవమానం చేస్తారో అవమానపరుచు వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు? అవమానిస్తాడు. అవమానం అనుభవించిన వాడినేమో బహుమానం వైపు నడిపిస్తాడు. అందుకే హిబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, హిబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపుకతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. నువ్వెందుకు అవమానాన్ని సహించాలి? ఈ అవమానాన్ని సహిస్తేనే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. యేసు అవమానాన్ని ఎందుకు సహించాడు? చివరికి లోకాన్ని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏమన్నాడు, నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉందో. అంటే ఈ బాధలు, ఈ హింసలు, ఈ కష్టాలు, ఈ అవమానాలు, వీటన్నిటినీ నువ్వు భరించుకుంటే యేసుకు దక్కిన మహిమే నీకు. అంటే అవమానం వెనకాల ఏముంది మనందరికి? పెద్ద బహుమానం అది. ఆ బహుమానం ప్రపంచంలో ఎవరు, అది యేసుకు దక్కింది, అది అపోస్తలులకు తగ్గింది,
అది హతసాక్షులకు తగ్గింది దక్కింది. ఎందరో మన పితరులు దేవుని కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన వాళ్ళు ఉన్నారే వాళ్ళందరికీ దక్కేసింది అది అందరినీ. మరి మనకే దక్కాలా? దక్కాలా వద్దా? దక్కాలంటే ఏమంటున్నాడు? అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము అది. అవమానాన్ని నిర్లక్ష్య పెడితే నువ్వు ఉండేది ఎక్కడ? ఈరోజు దావీదు గారికి ఉన్నది ఈ లోకపు సింహాసనం, యోసేపు గారికి వచ్చింది ఈ లోకపు సింహాసనం. యోసేపు గారు ఆ సింహాసనం మీద ఎంతసేపు ఎంతకాలం ఉన్నారు? చచ్చిపోయేంత వరకే. దావీదు గారు ఎంతసేపు ఉన్నారు? చచ్చిపోయేటంత వరకే. నువ్వు నేను ఎక్కబోతున్న సింహాసనం మీద ఎంతసేపు ఉంటాం? చూసారా ఈరోజు మన అవమానం వెనకాల మనకున్న సింహాసనం అది. పరలోకంలో దేవుని రాజ్యంలో దేవుని సింహాసనం మీద మనం ఉంటాం. కనుక ఈ అవమానాలు ఏం చేయాలి? కొందరు అవమానాన్ని సహించలేదు. ఎవరు ఎవరు ఎవరు? కయీను హేబెలు ఉన్నాడా? కయీను ఏం చేశాడు? అవమానపడ్డాడు కదా. అంటే అతను అర్పణ, తమ్ముడు అర్పణ అంగీకరించి, అన్న అర్పణ అంగీకరించకపోయేసరికి సహించుకుని ఉండాల్సింది కదా. అవమానమును నిర్లక్ష్య పెట్టాలి. పెట్టాడా? అయ్యో నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు, నేను ఎందుకు దేవుడికి అర్పణ అంగీకరించేవాడుగా మారలేకపోయాను అని ఆలోచించాడా? పోగొట్టుకున్నాడా సింహాసనాన్ని? కనుక అవమానాన్ని ఏం చేయండి? నిర్లక్ష్య పెట్టండి. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఈ అవమానంలో అక్కడుంది ఆనందం. ఆ ఆనందాన్ని మనం పొందాలి అంటే ఈ లోకంలో ఎవరి వల్ల? స్నేహితుల వల్ల, సంఘంలో ఉన్న మనుషుల వల్ల, సమాజంలో ఉన్న మనుషుల వల్ల. ఎవరి వల్ల మీకు అవమానం కలిగిన అవమానాన్ని చేయండి. మిమ్మల్ని చూసి ఆహా ఆహా అని వారు తమకు కలిగిన అవమానమును బట్టి విస్మయం పొందుతారు. కనుక పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని కొరకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా మీరు దేవుని కొరకు బ్రతకండి. ఆయన ఎదుట మీ కొరకు బహుమానం ఉంది. ఆ బహుమానం పొందే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయని కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఉన్నారు. గత రాత్రి విలువైన సంగతులు నేర్పారు, ఈరోజు మధ్యాహ్నం మంచి సంగతులు మాకు నేర్పించారు. విన్న మాటలను విడిచిపెట్టకుండా వారి హృదయంలో భద్రం చేసుకునే పరిస్థితులు నీ ప్రియులకిమ్మని, స్థానిక సంఘ కాపరిగారిని, వారి సేవను, వారి సంఘమును మీరు దీవించమని, ఈ సభలో ఈ రీతిగా ఏర్పాటు చేయుటకు ఆ చిన్ని సంఘానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనములు తెలియచేసుకుంటూ రాత్రికి జరగబోయే ఆ చివరి సభలో విలువైన సంగతులు మీరు మాకు నేర్పించవలసిందిగా కోరుతూ యేసు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. అందరికీ వందనాలు.